चट्टा चटको चेर मामला बतकालरा मी पन्नाल बटल गेट गया పరిగన్నా బోస్ ఎప్పుడొస్తాడో తెలిసిందేటి తెలీదే అయినా ఆడెళ్ళి వారం రోజులే కదా అయింది అదేమో నాటు పడవనుకున్నావా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేయడానికి 10 రోజుల్లో వచ్చేస్తాడులే ఏటైనా పని ఉందేటే ఈయన రోజు వదిలేయటం ఇదే మొదటిసారి ఎట్టున్నాడో ఏటో ఆడేమని చిన్న గుంటనేని తప్పడానికి ఆడు గాని పెళ్ళంటే ఈడంత కొడుకుండేవాడు బాగా చెప్పవరా సచ్చినోడు కనులతో కొను బ్రహ్మ కినుకులాట ఆడింది వలపు వలన ఈ సేపా తనకలాడుతుంది కనులతో కొను బ్రహ్మ కినుకులాట ఆడింది వలపు వలన ఈ సేప తనకలాడుతుంది గంగసెమ్మ గుండెల్లో దుగులు గూడు కట్టింది గంగసెమ్మ గుండెల్లో దుగులు గూడు కట్టింది ఏటగాడి గాలంకై ఈడు ఎదురు సోసింది ఏటగాడి గాలంకై ఈడు ఎదురు సోసింది కనులతో కొనుకమ్మ ఇనుకులాట ఆడింది వలపు వలన ఈ సేప తనకలాడుతుంది కౌగిటికై బలుబలిడిసి ఉరికాయి బిగువైన కన్ని నిధులు ఓ వెచ్చటి ముచ్చటకై బిడియమిడిసి తడిసాయి ఉడమినంత సుట్టిన మగడా నడుము తడిమి సరసాలేలా ఉడమినంత సుట్టిన మగడా నడుము తడిమి సరసాలేలా సేతులు సాచి నన్ను కలవసూతుంటే ఉప్పినంత ప్రేమ దాసి నంగనాసి నవ్వాలా నంగనాసి నవ్వాలా కనులతో కొనుకమ్మ కినుకులాట ఆడింది వలపు వలన ఈ సేప తనకలాడుతుంది గంగసిమ్మ గుండెల్లో గుబులు గూడు కట్టింది గంగసిమ్మ గుండెల్లో గుబులు గూడు కట్టింది ఏటగాడి గాలంకై ఈడు ఎదురు చూసింది ఏటగాడి గాలంకై ఈడు ఎదురు చూసింది ఏమా బాగున్నావా? బాగున్నాను అంకుల్. కనిపించి చాలా రోజులైపోయింది. అది అపార్ట్మెంట్ దగ్గరే రియల్ రేస్ కంపెనీ వాళ్ళు సూపర్ మార్కెట్ పెడితే అందులోనే షాపింగ్ అదంతా. మీ షాప్ ఎలా ఉంది అంకుల్? కోట్లకు పడగెత్తిన వాళ్ళు కిరాణా షాపులు పెడితే చిన్నవాడిని పోటీ పడలేను కదా. చిన్న చేపలు తిమింగిలాల్ని తట్టుకోలేవు కదమ్మా. నీలాగే నా కస్టమర్లందరూ ఏసీ షాపులకు అలవాటు పడిపోతే. ఐమ్ సారీ అంకుల్. నీ తప్పేం లేదమ్మా, అందరికీ సౌకర్యాలు కావాలి కదా, అందుకే షాప్ మూసేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంకుల్? ఓ పెద్దవాడి షాప్లో గుమస్తాగా పని చేస్తున్నాను ఈ వయసులో. హోమ్ మినిస్టర్ కుక్కపిల్లని ఢీకొట్టిన డిఐజీ కారు, ప్రాణాపాయ స్థితిలో జిమ్మి. పోలీస్ స్టేషన్ ముందు జనం ధర్నా. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ కుక్కపిల్లకే రక్షణ లేకపోతే మా బతుకులకేం రక్షణ అని జనం ఆవేదన. మరోవైపు జిమ్మి ఆరోగ్యం కుదుటపడాలని సర్వమత ప్రార్థన. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక రీజనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నా. యు ఆర్ వెరీ లక్కీ. గో హెడ్. జీవితంలో మీరేం సరిద్దాం అనుకున్నారు సార్? ఇండియాస్ #1 కంపెనీ కావాలని. తర్వాత వరల్డ్ #1. తర్వాత ప్రతి రంగంలోని మై కంపెనీ షుడ్ బి #1. తర్వాత 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 అంటే ఇంకా వెతుకుతూనే ఉన్నారా సార్? ఆపరా. ఒక మనిషికి ఇంత ఆశ ఉంటుందా? అది ఆశ కాదు, మై అంబిషన్. దీనికోసం ఇంకా ఎంతమందిని కింద తోస్తారు సార్? వాట్ డు యు మీన్? ఈ దేశంలో 1,00,000 మంది నేను కోటీశ్వరులు చేశాను. 1,00,000 మంది భిక్షాధికారులు అయ్యారు సార్. నేను 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. 2 కోట్ల మందికి ఉపాధి లేకుండా చేశారు సార్. కిరాణా షాపులు, వ్యవసాయదారులు, చేనేత, ఇప్పుడు మత్స్యకారులు. నాన్సెన్స్ మ్యాన్. పోటీలో తట్టుకోలేకపోవడం వాళ్ళ బలహీనత. చిన్నవాళ్ల బతుకులతో ఆడకండి సార్. నేను ఏ వ్యాపారం చేయాలో నువ్వు నాకు చెప్తావా? జనం చెప్తున్నారు సార్, మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా, ఇంటరోగేషన్కి వచ్చావా? నా సర్వే ప్రకారం. నీ సర్వేలు నీకుంటే నా సర్వేలు నాకున్నాయి. అరువు తెచ్చుకున్న ఆవేశంతో అభివృద్ధికి అడ్డం పడే నీలాంటి వాళ్ళకి హిమాలయాల కరెక్ట్ ప్లేస్. మీరు పెంచే కాలుష్యానికి కొన్ని రోజులకి అవి కూడా కరిగిపోతాయి సార్. కాలుష్యం వీటి గురించి ఇంతకన్నా పెద్ద క్లాసులు విన్నాను. లుక్, ఏసీ రూమ్లో కూర్చుని ఓజోన్ లేయర్ గురించి లెక్చర్లు ఇస్తా, పర్యావరణం పాడైపోతుందని ప్లాస్టిక్ కవర్లు కాగితాలు పంచిపెట్టే నీలాంటి సూడో ఇంటెలెక్చువల్స్ గురించి నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళు మీ అంత హార్మ్ఫుల్ కాదనుకుంటాను. లుక్ మిస్ ఎన్విరాన్మెంట్, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రీజనల్ ఛానల్లో పనిచేసే థర్డ్ రేటెడ్ జర్నలిస్ట్వి. ఎవరో పంపిస్తే వచ్చి నీ క్రై జర్నలిజం నా దగ్గర చూపించు. నా బిజినెస్ లీగల్. ఎవిడెన్స్ లేకుండా రాంగ్ న్యూస్ వేస్తే నేను వేసే పరువు నష్టం దావాకి నీ ఛానల్ 100 ఏళ్ళు సంపాదించింది సరిపోతుంది. యు మీ అవుట్. హలో, నేనేం కిరాయి కోసం రాలేదు, జనం కోసం వచ్చా. జెన్యూన్గా వచ్చా, ఆధారాలతో రైట్ న్యూస్ చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. గ్రాబ్ ది టేప్. yes sir, give me the tape once again. bloody bitch, the tape ఇస్తున్నానండి. ఒరే రాత్రి మనం చూసిన సినిమా పరిగనా పరిగి బోస్ ఎప్పుడొస్తాడో ఏటైనా తెలిసినాదా? నిన్ననే గురువుని కలిసినానా. రేపు వస్తాడట. రేపా? ఎప్పుడొస్తాడు? పొద్దున్న, మధ్యాహ్నమో, సాయంత్రమో, రేత్రికో.